కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఆరంభమైన తరువాత అదే అంశాన్ని కేంద్ర బిందువుగా చేసుకుని పలుమార్లు లేఖలు రాశారు వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వ్యాక్సినేషన్ కార్యక్రమం టీకాల లభ్యత వంటి కోవిడ్ నైన్టీన్ సంబంధిత పరిస్థితులపై తరచూ లేఖలు రాస్తూ వచ్చారాయన తాజాగా మరో లెటర్ రాశారు ఈసారి రూటు మార్చారు కరోనాకు బదులుగా మరో అంశాన్ని వైఎస్ జగన్ తన లేఖలో ప్రస్తావించారు ఈసారి వైఎస్ జగన్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంశాన్ని ప్రస్తావించారు ఈ పథకం క్రింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున పేదల కోసం గృహాలు నిర్మిస్తున్నాయని దీనికోసం భారీగా భూసేకరణ కొనసాగుతోందని గుర్తు చేశారు ఇంత చేసినప్పటికీ కనీస వసతులను కల్పించడానికి అవసరమైన మార్గదర్శకాలను సకాలంలో రూపొందించడం నిధులను విడుదల చేయడంలో జాప్యం జోడు చేసుకుంటోందని పేర్కొన్నారు ఫలితంగా పేదల కోసం నిర్మించిన గ్రీన్ఫీల్డ్ కాలనీ లక్ష్యం నెరవేరట్లేదని చెప్పారు పేదల కోసం నిర్మించే గ్రీన్ ఫీల్డ్ కాలనీల్లో కనీస వసతులను కల్పించే విషయంలో గృహాలు పట్టణ వ్యవహారాలు గ్రామీణాభివృద్ధి శాఖల మధ్య సమన్వయం కనిపించట్లేదని పేర్కొన్నారు ఈ రెండు శాఖలను అనుసంధానిస్తూ గ్రీన్ ఫీల్డ్ కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాలను కల్పించడానికి ఉమ్మడి మార్గదర్శకాలను రూపొందించాల్సిన అవసరం ఉందని సూచించారు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని వైఎస్ జగన్ ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశారు దీనితో పాటు పిఎంఏవై క్రింద సకాలంలో రాష్ట్రాలకు నిధులు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు సకాలంలో నిధుల విడుదల కాకపోవడం వల్ల ఆయా గ్రీన్ ఫీల్డ్ కాలనీలను నిర్మించడానికి అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వాలే సమకూర్చుకుంటున్నాయని ఇన్ని వేల కోట్ల రూపాయలను సొంతంగా సొంత వనరుల ద్వారా సేకరించుకోవడం అవుతోందని వైఎస్ జగన్ తన లేఖలో స్పష్టం చేశారు ఇళ్ల నిర్మాణం పూర్తయి అందులో చేరడానికి లబ్ధిదారులు సిద్ధంగా ఉన్నప్పటికీ గ్రీన్ఫీల్డ్ కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాలను కూడా సకాలంలో కల్పించకపోతే ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయనేది ఊహించుకోవాలని కోరారు ఒక ఏపీలోనే గ్రీన్ఫీల్డ్ కాలనీల్లో మౌలిక సదుపాయాలను కల్పించడానికి ముప్పై నాలుగు వేల నూట తొమ్మిది కోట్ల రూపాయలు అవసరమవుతాయని వైఎస్ జగన్ ప్రధానికి వివరించారు ఈ విషయంలో ఇప్పటికే తాము ఇరవై మూడు వేల ఐదు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు వివరించారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన క్రింద ఆ నిధులను కేంద్ర ప్రభుత్వమే విడుదల చేయాల్సి ఉందని గుర్తు చేశారు పేదల కోసం గృహాలు నిర్మించినప్పటికీ కాలనీల్లో సకాలంలో కనీస మౌలిక వసతులను కల్పించలేకపోవడం వల్ల లక్ష్యం నెరవేరట్లేదని చెప్పారు నిధులను సకాలంలో విడుదల చేయడం గ్రీన్ఫీల్డ్ కాలనీల్లో మౌలిక వసతులను కల్పించే విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు